చిన్నప్పుడు మా నాన్నగారు పోల్చేవారు, తర్వాత పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ మామూలుగా తొనలు అయితే తీసుకొచ్చేవారు. నా లైఫ్లో ఫస్ట్ టైం పనసకాయని నేనే కోసాను, మొత్తం తొనలన్నీ కూడా తీసి ఇలా పెట్టాను. సో ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మామూలుగా నేను ఊహించినంత కష్టమేమీ కాదు, చేతికి అంటుపోతుంది జిగురు జిగురు, అదొక్కటి తప్ప మిగతాదంతా కూడా ఈజీ ప్రాసెస్ అని చెప్పాలి. మీకు చూపిస్తున్న రెండు చాకులు కావాలి. ఫస్ట్ది కొంచెం పెద్దది, ఇంకొకటి కొంచెం రంపం బ్లేడ్లా ఉంటుంది కదండి, షార్ప్గా అలాంటి చాకు. ఆ చాక్స్ కావాలంటే మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా కొనుక్కోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ హాఫ్ భాగం చేసేయాలి, అటు ఇటు కూడా కట్ చేసేయాలి. ఈ విధంగా మర్చిపోయిన చెప్పడం, చాక్కి మీరు ఆయిల్ రాసుకోండి. ఫస్ట్ నేను కంగారులో ఆయిల్ రాయలేదు, కానీ ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొయ్యండి, చాక్కి అంటుకోదు. అలాగే మీ హ్యాండ్స్కి కూడా, నేను గ్లౌజెస్ వేసుకున్నాను కదా, గ్లౌజెస్ వేసుకున్నా సరే ఆయిల్ రాసుకోవాలి. ఫస్ట్ నేను రాసుకోవడం మర్చిపోయిన తర్వాత మధ్యలో రాసుకున్నాను. మీరు నా ఎక్స్పీరియన్స్ని సలహాగా తీసుకోవచ్చు. ముందే మీరు గ్లౌజెస్కి ఆయిల్ రాసేసుకోవాలి, చాక్స్ కూడా రాసుకోవాలి. ఆ తర్వాత అటు ఇటు కట్ చేసుకున్న తర్వాత హాఫ్ ఈ విధంగా చేసేసుకోవాలి. మాది చాలా షార్ప్గా ఉండడం వల్ల చాకు ఈజీగా కట్ అయిపోయింది. ఇప్పుడు హాఫ్ భాగం చేసేసిన తర్వాత ఇలా ఓపెన్ చేశానండి. వంట నూనెను కొంచెం నేను చేతికి రాసుకున్నానండి, కొబ్బరి నూనె కాదు, మనం వంట చేసుకునేటప్పుడు వాడతాం కదా ఆ నూనె. పనసకాయ కోసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది, మధ్యలో వైట్గా ఉన్న పార్ట్ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుంటే పనస తొనలు తీయడం చాలా చాలా సులభం అయిపోతుంది. నేను ఎలా చూపిస్తున్నానో అలాగే మీరు మధ్యలోది మొత్తం కంప్లీట్గా తీసేయాలి. తీసేసిన తర్వాత అక్కడక్కడ వైట్ పార్ట్ ఉండిపోతే అది కూడా చాక్తో తీసేసుకుంటే తొనలు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా తొనల్ని పట్టుకొని లాగడం వల్ల మెత్తబడిపోతాయి, ఒక బాగా పండిపోతే పాకంలాగా నీరు కారిపోతుంది. కాబట్టి అలా పట్టుకొని లాగే కంటే నేను చూపిస్తున్న విధంగా కోయండి. అడుగు భాగంలో చాకును వెళ్ళనిచ్చి స్లోగా అలా కట్ చేసుకుంటూ తొనల్ని లాగేస్తే మనకి తొనలు పాడవకుండా, మెత్త మెత్తగా అయిపోకుండా చాలా నీట్గా వస్తాయి. ఇలా కట్ చేసుకుంటూ కింద భాగంలో కట్ చేసుకుంటూ తీసేసుకుంటూ వెళ్ళాలి, చాలా సులభంగా అయిపోతాయి. అటు ఇటు చాక్తో ఇలా ఘాట్లులా పెట్టుకుంటే అది వెనక్కి విరగదీయడానికి బాగుంటుంది. అంటే తొనలు బయటికి కనిపించడానికి మనం చాక్తో కట్ చేయడానికి వీలుగా వెనక్కి ఈ విధంగా విరుగుతుంది. మన ఇంట్లో అందరికీ ఈ పనసకాయ ఇష్టమైనప్పుడు, ఈ పనస తొనల్ని ఇష్టపడినప్పుడు ఈ విధంగా కాయ తెచ్చుకొని కోసుకుంటే అందరూ తృప్తిగా తినొచ్చండి. కొని తీసుకొని వస్తే చాలా తక్కువ వస్తాయి, ఎక్కువ రేటు చెప్తారు. కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటే అందరూ కూడా ఫ్యామిలీ అంతా హ్యాపీగా తినొచ్చు. ఈ గ్లౌజెస్ వేసుకున్నాను కదండి, పుచ్చకాయ కోసే వరకు ఉంది, పూర్తయ్యే వరకు ఉంది. లాస్ట్లో కొంచెం చిరిగినట్లుగా అనిపించింది, ఇంకా దాని అవసరం లేదులే అని నేను గ్లౌజెస్ తీసేసి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా తొనలన్నింటినీ బయటకు తీసేసాను. ఈ విధంగా తొనల్ని కంప్లీట్గా తీసేసాను. వీటిని ఇప్పుడు దానికి ఉన్న కొంచెం పీచులాగా ఉంది కదండి, దానిని తీసివేసి నీట్గా పళ్ళెంలో సర్దుతున్నాను. ఎందుకంటే ఒకేసారి అన్నీ క్లీన్ చేయడం అవ్వదు, తొనలు బయటకు తీసేసిన తర్వాత ఇవి తీసుకోవచ్చు, పీచు లాంటివి తీసేసిన తర్వాత నీట్గా ఒక
ప్లేట్లో పెట్టేశాను. తర్వాత నేను బాక్సెస్ ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టాను. అన్నీ ఒకేసారి తినలేము కాబట్టి కొంచెం స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే టిష్యూ పేపర్ వేశానండి. ఈ టిష్యూ పేపరు వేయడం వల్ల ఏమైనా కొంచెం తేమ వచ్చినా సరే అవి పీల్చుకొని కొంచెం డ్రైగా ఉంటాయనిపించింది. టిష్యూ పేపర్ వేసేసి ఇలా పేర్ చేసిన తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసి మూత పెట్టేశాను. ఒకేసారి తినలేము కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. బాగా టైట్గా పెట్టాలండి మూత, లేకపోతే ఫ్రిడ్జ్ అంతా కూడా స్మెల్ వచ్చేస్తుంది. ఈ విధంగా నీట్గా పెట్టేయాలి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను, మిగతావి వేరే బాక్స్లో కూడా సర్దేశాను. నాకైతే ఈ జాక్ ఫ్రూట్ చాలా చాలా ఇష్టమండి. మీకు కూడా ఇష్టమో కాదో కమెంట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.